APEWG ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అరకులోయ ప్రెస్ క్లబ్ పాత్రికేయులు ఎండపల్లి వలస గ్రామంలో ఉన్న నవజీవన నిరాశ్రిత సేవా కేంద్రం పిల్లలకు బెడ్స్ చాక్లెట్స్ పంచిపెట్టారు. విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులు కరోనా బారిన పడితే ప్రభుత్వం వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందిస్తూ పాత్రికేయ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు నాయకులు కోరుతున్నారు. జిందాబాద్ జిందాబాద్ పాత్రికల ఐక్యత పాత్రికల ఐక్యత పాత్రికల ఐక్యత జిందాబాద్ 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 జిందాబాద్. అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అరకులోయ ప్రెస్ క్లబ్ ఈ విధంగా మరి ర్యాలీ చేపట్టడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పడి ఇప్పటికీ 60 ఏళ్ళు పైనగా ఏర్పడి మరి చాలా కార్యక్రమాలు జరగడం జరిగింది. ముఖ్యంగా పాత్రికేయుల యొక్క ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేయడంలో ఏపీడబ్ల్యూజీ ఎప్పుడూ ముందుంటుంది. మరి ఈరోజు మన సోదరుడు జగదీష్ కూడా మరి కరోనా వైరస్ ప్రభావంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో మరి ఆ యూనియన్ సభ్యులు యూనియన్ నాయకులు మరి కలగజేసుకొని మరి హెల్త్ మినిస్టర్తో అలాగే జిల్లా మినిస్టర్ అవంతి శ్రీనివాస్తో డిపిఆర్ఓతో డిఎండిహెచ్ఓతో మాట్లాడి మనకి చక్కటి సాయం మరి వైద్యం అందేలాగా ఎప్పటికప్పుడు మరి చర్యలు తీసుకోవడం జరిగింది. మరి అది యూనియన్ ఉండటం వల్లనే అది జరిగిందని మనం అందరము మరి వారికి కృతజ్ఞత భావంతో ఉండాలి. యూనియన్కి మనం ఎప్పుడు కట్టుబడి ఉండాలి. ఎందు నిమిత్తం అంటే యాజమాన్యాలు మాత్రం మరి ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది. అయితే యూనియన్ లాంటి ఏపీడబ్ల్యూజీ యూనియన్ లాంటివి ఉండడం వలన ఈరోజు పాత్రికేయుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తారని గర్వంగా చెబుతున్నాం. ఎందు నిమిత్తం అంటే మరి టీవీ9 పాత్రికేయుడు మరి ఈ విధంగా ఉన్నాడని ఆ కుటుంబ సభ్యులు తెలిపినప్పుడు కనీసం వారు స్పందించలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో యూనియన్ నాయకులు చొరవ తీసుకోవడంతో మరి జగదీష్ను ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. నేడు వైద్యం కూడా మరి సకాలంలో చక్కగా జరుగుతుంది. మరి జగదీష్ కూడా చక్కగా కోలుకుంటున్నాడని ఈనాడు మరి ఉదయకాల సమయంలో కూడా మరి యూనియన్